కొన్ని దశాబ్దాల క్రితం ఒక మన దేశం కాని దేశంలో ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఈలలాపడం ఒక నిమిషం రిజల్ట్స్ ఆఫ్ చాలా కొన్ని దశాబ్దాల క్రితం ఒక ఆఫ్రికా దేశంలో బాబు ఎవరికి వచ్చినా రాపడం మాది చిల్లరగా చేయకు చిల్లరగా ప్రవర్తించకండి నువ్వే ఎవరో వద్దు చేయొద్దు ప్రజల్ని నిర్దేశించే రాజకీయాలను ప్రజలు చప్పట్లు వింటే కదా మాట ఓడిపోవడానికి కారణాలు ఇవే డిసిప్లిన్ లేకపోవడమే చప్పట్లకే చప్పట్లని పడి ఉండి మరి జనసేన ప్రభుత్వం ఉండి చప్పట్లు ఈలలు ప్రభుత్వాన్ని తేలా గుర్తుపెట్టి కష్టపడి పనిచేస్తేనే ప్రభుత్వంలోకి వెళ్తాం కానీ చప్పట్లు ఈలలు ప్రభుత్వంలో తీసుకురాలేవు దయచేసి అందరూ గుర్తు తెచ్చుకోండి నన్ను చూసి భావోద్వేగానికి గురై చప్పట్లు పడి ఇవన్నీ చాలా అర్థం చాలా అవగాహన చేసుకున్న వాడిని రాజకీయాలని ఇది నేను చాలా బాధ్యతగా పెట్టిన పార్టీ రెండు సినిమా డైలాగులు చెప్పడానికో చప్పట్లు కొట్టించుకోవడానికి అయితే సినిమాలు చేస్తాను రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు నాకు కానీ దేశం నాకు ఇష్టం నాకు నా సమాజం అందువల్ల వచ్చాను రాజకీయాల్లోకి ఇతర డైలాగులు సినిమాలు చెప్పేసి డబ్బులు సంపాదించి అలా కాదు తిట్లు తింటా ఓడిపోతే ఈరోజు మీ ముందున్నాను అది నాకు అంత ఇష్టం నా దేశం నా సమాజం మీద దయచేసి అర్థం చేసుకున్నది సీరియస్నెస్ లేకుండా నన్ను ఒక నిచ్చెనగా వేసుకొని ఎదిగిపోదాం అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు చూశాను వాళ్ళని కూడా అవన్నీ అవగాహన లేని వ్యక్తిని కాదు చాలా అవగాహన చేసుకునే వ్యక్తిని జీవితంలో చాలా దెబ్బలు తిన్నవాడిని ఒడిదుడుకులను చూసిన వాడిని జయాల్ని అపజయాల్ని సమానంగా చూడగలిగేవాడిని సో దయచేసి ఒక తరానికి రెండు తరాలకి పనిచేయడానికి వచ్చిన వాడిని అంతేగాని ఒక ఓటమి నన్ను కుంగదీయదు ఒక గెలుపు నన్ను పొంగించలా చేయదు కానీ దయచేసి అందరూ దీనిని చాలా బాధ్యతగా తీసుకుని జనసేన పార్టీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి